Mylavaram politics Vasantha versus Devineni అన్నట్టు మారిపోయాయా? Vasantha Krishna Prasad పార్టీ మార్పు ఖాయం కావడంతో వీరిద్దరి మధ్య ఆసక్తి పోరు తప్పదని లెక్కలు కడుతున్నారు. పుట్టిస్తున్నాయి. ఇక్కడి నుంచి YCP సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరటం ఖాయం కావడంతో స్థానిక రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. మైలవరం టీడీపీ ఇన్ఛార్జిగా మాజీ మంత్రి దేవినేని ఉమా ఉన్నారు. వసంతకు ఉమా కుటుంబానికి దశాబ్దాలుగా రాజకీయ వైరం ఉంది. వసంత తండ్రి మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావుపై ఉమా గతంలో గెలిచారు. 1999లో వసంత కృష్ణ ప్రసాద్పై కూడా ఉమా గెలిచారు. ఇది నందిగామలో జరిగిందే. పంతంపట్టి మరి వసంత మైలవరం నుంచి పోటీ చేసి దేవినేని ఉమాపై గెలిచారు. ఈ 5 ఏళ్ల కాలంలో కూడా ఇద్దరి మధ్య గ్యాప్ మరింత పెరిగిందే తప్ప తగ్గలేదు. ఇక తాజాగా వసంత వైసీపీని వీడటం ఖాయం కావడంతో పాటు టీడీపీలోకి ఆయన వెళ్తారు అనేది లోకల్ టాక్. వసంత వైసీపీలోకి వెళ్తే మైలవరం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే దేవినేని ఉమా కూడా మైలవరం టికెట్ ఆశిస్తుండడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. దీంతో టీడీపీ అధిష్టానం ప్రత్యామ్నాయం కూడా చూస్తూ సర్వేలు చేయిస్తున్నట్టు సమాచారం. వారం రోజుల నుంచి ఈ సర్వేలు మైలవరం, పెనమలూరు 2 నియోజకవర్గాల్లో టీడీపీ అధిష్టానం చేపట్టింది. అయితే ఇద్దరూ మైలవరం కావాలని కోరటమే చిక్కుకు ప్రధాన కారణంగా పార్టీ భావిస్తోంది. వసంత టీడీపీలో చేరికను ఉమా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయన కామ్గా ఉన్నారని చర్చ సాగుతోంది. మరోవైపు పెనమలూరు ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కూడా తనకు టికెట్ వస్తుందని ఆశాభావంతో ఉన్నారు. దీంతో ఇప్పుడు 2 నియోజకవర్గాలు టీడీపీకి కత్తిమీద సాములా మారాయి.